హౌస్లో యోగము ఫామ్ అవుతుంది, ఏదో ఒక హౌస్లో దోషము ఫామ్ అవుతుంది. ఫామ్ అవ్వకుండా ఉండదు అన్నమాట. కాకపోతే ఓకే, కొంతమంది గురుగారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే అండి, మీ చిన్నబాబు పేరు తెలియచేయండి. సాయి శ్రీకర్. సాయి శ్రీకర్. పుట్టిన తేదీ? 2000 అక్టోబర్ 10. ఓకే, పుట్టిన సమయం? మార్నింగా ఈవినింగ్ అండి? మార్నింగ్. ఓకే అండి, ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చేస్తున్నా స్వామి, చెప్పండి. నమస్తే అండి. స్వామి, మా చిన్న అబ్బాయి పేరు సాయి శ్రీకర్ అండి. 10/10/2000 అవునండి. 9:45కి తెనాలిలో పుట్టారు. అవునండి అవునండి. ఓకే, శతభిష నక్షత్రం కుంభరాశి అయిందండి మీ అబ్బాయిది. ఎక్కువ ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతాడును, బిజీగా ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువ ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. వృశ్చిక లగ్నం అయిందండి మీ అబ్బాయిది, కాక డబ్బు ఖర్చు అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుంది. హలో, అదే అండి, డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. జాతకం గవర్నమెంట్ జాబ్ ట్రై చేయించండి. గవర్నమెంట్ జాబ్ సూర్యుడు, గవర్నమెంట్ జాబ్ కారకుడు సూర్యుడు లాభంలో ఉన్నాడును. సూర్యుడి ఇంట్లో కూడా ఒక శుభగ్రహం ఉంది, ఇంకో శుభగ్రహం చూస్తుంది, దానివల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ట్రై చేయొచ్చండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మీరు ఏమైనా పర్సనల్గా అడుగుదాం అనుకుంటే అది కూడా అడగండి. లేదండి, గవర్నమెంట్ జాబ్ వస్తుందండి, కాంబినేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. అంటే నేను ఉట్టి స్టేట్మెంట్లు ఇవ్వనండి, దాన్ని ఒకటికి 10 సార్లు చూసే చెప్తాను. ట్రై చేయించండి, అది ఎక్కడైనా పాసిబిలిటీ ఉందేమో, అది ఒకసారి ట్రై చేయించండి. గవర్నమెంట్ కార్యకుడు సూర్యుని కూడా ఇంకో శుభగ్రహం గురుడి చేత చూడబడుచున్నాడు. గవర్నమెంట్ కార్యకుడు సూర్యుని ఇంట్లో కుజుడు ఉన్నాడు, కుజుడిని మళ్ళీ చంద్రుడు చూస్తున్నాడు. ఇవన్నీ బలమైన యోగాలు అండి, అంటే సామాన్యంగా ఉండే యోగాలు కాదు, అందుకని చెప్తున్నాను. ట్రై చేయించండి, 100% వస్తుందండి. అదేం కాదు, టెంపరీ, అది ఏజ్ మీద రాను రాను బాగా మెచ్యూర్డ్ అయిపోతాడు ఈయన. మీరు అనుకున్నంత అనుకున్న స్థాయి కంటే చాలా బెటర్గా ఉంటాడు ఈయన. అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొద్దిగా బాగాలేదు ఈయనకి, దానివల్ల మీరు అలా ఫీల్ అవుతుండొచ్చు, అదేం ఉండదండి, రాను రాను రెడ్డిఫై అయిపోతుంది. ఇది నేను చెప్పేది పర్మనెంట్గా ఉంటాయి యోగాలు, అంటే కాన్స్టెంట్గా నెగిటివిటీ తగ్గిపోతుంది ఈయనకి, అందుకని మంచి డెవలప్మెంట్ అవుతారు. నేను చెప్పింది 100కి 100% జరుగుతుందండి, మీకు దానిలో డౌట్ ఏం లేదు. శుభండి. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. గురుగారు, మనం ఇందాక చెప్పుకుంటున్నాము కదా, ఈ భార్యాభర్తల మధ్య దోషాలు ఉంటే వారి ఫ్యూచర్లో అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేస్తే మంచిదంటారు? అంటే ఫస్ట్ అడ్జస్ట్ అవ్వాలండి, ముందరి నుంచి కూడా ఎక్కువ ఈ యొక్క ఎక్కువ ఏంటంటే బాగా ప్యాకేజెస్ ఎక్కువ ఉండాలేనో ఇది అని చూస్తున్నారు, కానీ ఇది మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి. ఏంటంటే గుణగణాలు కూడా చూసి చేసుకోవాలన్నమాట, ఎవరికి ఎవరు సెట్ అవుతారో వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టు మ్యారేజెస్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? విజయకృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 5/3/1994. 1994 అండి. ఓకే అండి, పుట్టిన సమయం? ఓకే అండి, ఎక్కడ జన్మించారండి మీరు? ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి.
జై శ్రీ నారాయణ. హలో చెప్పండి స్వామి. ఇది నక్షత్రం వచ్చి మూల నక్షత్రం 1వ పాదం ధనురాశి కదండి. అవునండి. అంటే డౌట్ఫుల్ గా చెప్తే నాకు క్లారిటీ రాదు అని నేను మళ్ళా ఫర్దర్ ప్రిడిక్షన్స్ వెళ్ళా అనుకోండి, మళ్ళీ నేను తప్పు చెప్తే మళ్ళీ ఇది అవుతారు. అందుకని కన్ఫర్మ్ చేస్తే దాన్ని బట్టి మీకు చెప్దామని. ఓకే, మూల నక్షత్రం ధనురాశి, లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అయింది, మ్యారేజ్ వివాహ స్థానంలో వచ్చి బుధుడు ఉన్నాడు పాపిక, అష్టమంలో శని ఉన్నాడు, గోచర శని కూడా అష్టమం మీద ఉన్నాడు, దానివల్ల వివాహం అనేది ఆలస్యం అవుతుంది. మీకు అంటే బుధ దోషం బాగా ఉంది, రోజు బుధ స్తోత్రం చదువుకోండి. బుధ స్తోత్రం చదువుకుని మళ్ళా బుధవారం పెసలు దానం ఇవ్వండి, ఒక 11 బుధవారాలు ఇవ్వాలి. అదొకటి చేయండి. శనివారం నల్ల నువ్వులు బెల్లం, మళ్ళీ వచ్చి మినప పిండి మూడు కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండాలి శనివారం. ఇది చేయండి. డైలీ చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీ స్తోత్రం, విష్ణు సహస్రం డైలీ చదువుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది. మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ వచ్చి కనకపుష్టి రాగం అండి, అది పెట్టుకొని మంచి డెవలప్ అవుతారు మీరు. కొద్ది కంగారు పడమాకండి, మంచి మ్యారేజ్ అవుతుంది, కంగారు పడితే ఇబ్బందులు వస్తాయి. ఓకేనండి, చూస్ చేసుకోండి. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. గురువుగారు, చాలామంది ఏంటంటే ఉద్యోగ విషయంలో చాలామంది ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం రాక బాధపడుతుంటారు, ఇంకొంతమంది ఉద్యోగంలో స్థిరత్వం లేక బాధపడుతూ ఉంటారు. మరి వారి భవిష్యత్తు వాళ్ళకి మంచి మార్గంలో వెళ్ళాలంటే ఏం చేస్తే మంచిదంటారు? అదే అండి, డైలీ ఎప్పుడు కూడా 10 మందితో